జాంబి స్పైడర్ మ్యాన్ ఈ క్యారెక్టర్ని స్పైడర్ మ్యాన్ అక్రాస్ ది స్పైడర్ వర్స్ మూవీలో చూస్తామో లేదో తెలియదు, కానీ వాట్ ఇఫ్ సిరీస్లోని మార్వెల్ జాంబీ సిరీస్లో మాత్రం చూసే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి ఈ వీడియోలోని జాంబీ స్పైడర్ మ్యాన్ ఎవరు, స్పైడర్ మ్యాన్ జాంబీగా ఎలా మారతాడు, తన ఒరిజిన్ స్టోరీ, పవర్స్ అండ్ ఎబిలిటీస్ గురించి డిస్కస్ చేద్దాం. టాపిక్లోకి వెళ్లే ముందు నేను ఎప్పుడూ చెప్పేదే మీరు ఎప్పుడూ వినేదే, మీరు కానీ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లను కూడా గట్టిగా కొట్టండి. ఈ జాంబీ స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ అనేది ఎర్త్ 2149 యూనివర్స్లో అయితే ఉంటుంది. ఆ యూనివర్స్లోని సెంట్రీ వల్ల జాంబీ వైరస్ అనేది యూనివర్స్ మొత్తం కూడా స్ప్రెడ్ అవుతుంది. అలా ప్రతి సూపర్ హీరో కూడా జాంబీలా అయితే మారిపోతాడు. అలా ఆ వైరస్ అనేది స్పైడర్ మ్యాన్కి కూడా అంటుకుంటుంది. అలా స్పైడర్ మ్యాన్ జాంబీ స్పైడర్ మ్యాన్గా అయితే మారుతాడు. నార్మల్ సూపర్ హీరోస్ లాగా స్పైడర్ మ్యాన్ కూడా ఫుల్గా జాంబీలా అయితే మారడు. తను జాంబీలా మారినా కూడా కొంచెంసేపు తనని తాను కంట్రోల్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తాడు. ఈ వర్షన్ ఆఫ్ స్పైడీ చాలా డార్క్గా ఉంటాడు అనే చెప్పాలి. తను జాంబీగా మారగానే తను ఎంతగానో లవ్ చేసిన ఎంజేని, ఆంట్ మేని కూడా తినేస్తాడు. అవును, మీరు విన్నది నిజమే. స్పైడీ ఆంట్ మేని, ఎంజేని కనీసం ముక్క కూడా వదలకుండా తినేస్తాడు. తన చర్మాన్ని తనే పీకేసుకుంటాడు. ఇంకా చాలా ఫీట్సే ఉన్నాయి స్పైడర్ మ్యాన్కి. ఇంకా చెప్పాలి అంటే తిను గెలాక్టస్ని కూడా తినేశాడు, అది కూడా ఒక్క ముక్క కూడా వదలకుండా. ఇలా గెలాక్టస్ని తినేసే ప్రాసెస్లోని తనతో పాటు ఇంకొంతమంది సూపర్ హీరోస్ ఉన్నారనుకోండి, కానీ మెయిన్ రోల్ మాత్రం మన స్పైడీది కాబట్టి తనని మాత్రమే మెన్షన్ చేశానన్నమాట. ఇలా గెలాక్టస్ని తినేయడం వల్ల తనకి కాస్మిక్ పవర్స్ కూడా వస్తాయి. అలా తను కాస్మిక్ జాంబీ స్పైడర్ మ్యాన్గా కూడా మారతాడు. అందువల్లే ఈ క్యారెక్టర్ అనేది కొంచెం డేంజరస్, పవర్ఫుల్ అని చెప్పచ్చు. ఇంకా ఈ క్యారెక్టర్కి సంబంధించిన పవర్స్ గురించి చూసుకున్నట్టయితే దీనికి నార్మల్గా ఉన్న స్పైడర్ మ్యాన్కి సంబంధించిన ఆల్ పవర్స్ ఉంటాయి. ఇంకా తను ఒక జాంబీగా మారాడు కాబట్టి తన పవర్స్ అయితే కొంచెం పెరుగుతాయి అని చెప్పచ్చు. మెయిన్గా చెప్పాలి అంటే స్ట్రెంగ్త్, స్పీడు, ఆల్సో తనకి సూపర్ స్మెల్లింగ్ సెన్స్ అనేది వస్తుంది అని చెప్పచ్చు. అలాగే హీలింగ్ లాంటి పవర్స్ కూడా ఉంటాయి. ఈ జాంబీ స్పైడర్ మ్యాన్కి ఉన్న ఇంకొక స్పెషల్ పవర్ ఏంటి అంటే తను ఏ సూపర్ హీరోని తిన్నా ఆ సూపర్ హీరోకి సంబంధించిన పవర్స్ అనేవి తినకొచ్చేస్తాయి. తిన క్యారెక్టర్ని కూడా మేబీ కామెడీగా స్పైడర్ మ్యాన్ అక్రాస్ ది స్పైడర్ వర్స్ మూవీలోని చూపించే ఛాన్స్ అయితే ఉంది. కానీ మార్వెల్ జాంబీ సిరీస్లోని ఖచ్చితంగా స్పైడర్ మ్యాన్ కనిపించవచ్చు. సో ఇది గైస్ టుడే టాపిక్. మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.